హాయ్ ట్రేడర్స్, ఇవాళ మన టిప్పు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ మీరు పుట్ అవుతుందని చెప్పారు, అలానే అయింది, అంటే ఏ విధంగా ఇచ్చారు సార్? మామూలుగా ఈరోజు మన ట్రేడర్స్కు మన గ్రూప్లో మనం ఇచ్చిన టిప్ ఏంటంటే, మనం పుట్ అని ఎక్స్పెక్ట్ చేశాము, 31,400 పుట్ ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. 31,400 పుట్ అనేది 203లో ఎంట్రీ తీసుకున్నాము. ఫస్ట్ టార్గెట్ 250, సెకండ్ టార్గెట్ 300 ఇవ్వడం జరిగింది. అది అనుకున్నట్టుగానే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైంలో మనకు 300 రీచ్ కావడం అనేది మీరు చూసారు, అంటే సెకండ్ టార్గెట్ హిట్ అయిపోయింది ఈరోజు లైవ్ మార్కెట్లో. అది మనం కాకపోతే టార్గెట్ మనకు 250-300 ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే, ఫస్ట్ టార్గెట్ ఎప్పుడైనా నా టిప్లో 50 పాయింట్స్ ఉంటుంది, తర్వాత 100 పాయింట్స్ కూడా మనకు టార్గెట్ రీచ్ అవుతుంది. మనం ప్రతిరోజు టిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయము. మనం టిప్ ఇచ్చిన రోజు మాత్రం ఒక 50-100 పాయింట్స్ మూమెంట్ ఉంది అనుకున్న రోజు మాత్రమే మనం టిప్ ఇస్తాము. మిగతా రోజులలో టిప్ ఎవ్రీడే టిప్ ఇచ్చి ట్రేడర్స్ని లాస్ చేయడం అనేది మన మెయిన్ ఉద్దేశం కాదు, కాబట్టి మనం ప్రతిరోజు టిప్స్ అనేవి ఇవ్వము. సార్ టిప్ జనరేట్ చేసినప్పుడు మనకు స్టాప్ లాస్ ఇస్తున్నారు, ఇవాళ 203లో ఎంట్రీ అన్నారు, 160-160లో ఎగ్జిట్ అని చెప్పారు, అంటే దానికి కారణం ఏంటి? అంటే ఈరోజు మార్కెట్లో బలమైన పుట్ ఉంది అనేది మనకు పర్ఫెక్ట్గా తెలుసు, కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే స్టాప్ లాస్ దగ్గరికి ఇవ్వడం వల్ల స్టాప్ లాస్ తలుగుతుంది, తలిగి మన టార్గెట్ హిట్ అవుతుంది. అందుకోసమనే స్టాప్ లాస్ తలగొద్దు, అంటే స్టాప్ లాస్ ఎవరు కూడా మనకు ట్రిగ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను స్టాప్ లాస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు షూర్ షాట్ ఉన్నప్పుడు మాత్రమే స్టాప్ లాస్ అనేది వెనుకకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం దగ్గర 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాను, 50 పాయింట్స్ టార్గెట్ ఇచ్చాను, అంటే 250-300 అంటే మినిమం 100 పాయింట్ల టార్గెట్ వరకు ఇచ్చాము, కాబట్టి 40 పాయింట్స్ స్టాప్ లాస్ ఎందుకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మామూలుగా 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాం, ఎప్పుడైనా 40 పాయింట్స్ ఇచ్చినామంటే ఆ రోజు కొంచెం బలమైన న్యూస్ బేస్డ్గా టిప్ ఉంది అని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ట్రేడర్. ఓకే సార్. సార్ మీరు ఇచ్చే టిప్లో టార్గెట్స్ ఇచ్చారు, ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఆరు, అంటే ఫస్ట్ టార్గెట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, సెకండ్ టార్గెట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? అంటే కొన్ని ట్రేడర్స్ ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ కావచ్చు, అది థర్డ్ ఫోర్త్ సెకండ్ థర్డ్ టార్గెట్ వరకు వెళ్ళవచ్చు, అంటే దానికి గల కారణాలు? అయితే మామూలుగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను టిప్ ఇవ్వడంలో ఇప్పుడు 50 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్, 100 పాయింట్స్ సెకండ్ టార్గెట్ అని చెప్తున్నాం కదా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పర్సనల్గా ప్రతి ట్రేడర్కు మినిమం 30 పాయింట్లు అనేది సేఫ్ ఎగ్జిట్ పాయింట్, అంటే దాని యొక్క లెంత్ ఇంత ఉంది అని చెప్పడానికి మాత్రమే టార్గెట్స్ ఇస్తాం. అంటే 250 దాకా పోవచ్చు, 350 దాకా పోవచ్చు అనేది మాత్రమే చెప్పడానికి మాత్రమే ఆ టిప్, అంటే అంత బలంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే. మీరు 250లో ఎంటర్ అవుతారా లేకపోతే 300 వరకు వెయిట్ చేస్తారా అనేది డిపెండింగ్ అపాన్ కస్టమర్ యొక్క దానిపైన ఉంటుంది, అంటే ట్రేడర్ యొక్క దానిపైన ఉంటుంది. నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఒక 30 పాయింట్స్ అనేది ప్రతి టిప్లో కూడా సేఫ్ ట్రేడింగ్ అనేది నేను చెప్తాను. అంటే ఏ వీడియోలో చూసినా కూడా ఎక్కడ చూసినా నేను ఒక 30 పాయింట్ల వరకు మీరు హాఫ్ ఆఫ్ ద షేర్స్ బుక్ చేసుకుంటే బెస్ట్. అంటే మీరు 100 షేర్స్ పెట్టినప్పుడు లేకపోతే 200 షేర్స్ పెట్టినప్పుడు 100 షేర్స్ ఒక 30 పాయింట్ల బయటపడితే ఇంకొక 100 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్ వరకు మీరు చూసుకోవచ్చు. సెకండ్ టార్గెట్ అనేది రిస్కీగా కొంతమంది రిస్క్ ట్రేడర్స్ మాత్రమే చేయగలుగుతారు, అంత దూరం ఓపికతోటి ఆగడం అంటే మామూలుగా కొద్దిగా రిస్కే, ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ ఫస్ట్ టార్గెట్ పోయి కూడా బౌన్స్ అవుతుంది. దానికోసమనే మనము నేను ప్రతి ట్రేడర్కు 30 పాయింట్లు అని చెప్తాను, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయినాం రిస్క్తో కూడుకున్న అంశం. థ్యాంక్ యూ సార్. ఓకే.